అందరిని ఎంతో ఆప్యాయతగా పలకరిస్తూ నిన్న మొన్నటి వరకు కలిసిమెలిసి తిరిగిన సీనియర్ జర్నలిస్ట్ బమిడిపాటి శ్రీనివాసరావు అకాల మరణం తోటి జర్నలిస్టులు ఎంతగానో కలసివేసిందని సీనియర్ జర్నలిస్ట్ పమ్మి నరేష్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన బమిడిపాటి శ్రీనివాసరావుకు సాయి జిరాక్ సెంటర్ వద్ద శనివారం జర్నలిస్టుల ఆధ్వర్యంలో సామాజిక దూరం పాటిస్తూ సంతాప సభ నిర్వహించారు. సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ వెర్ల శ్రీరామచంద్రమూర్తి బమిడిపాటి శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు. గత 30 సంవత్సరాల నుంచి అనేక పత్రికల్లో ర్యాంక్ ఏజెన్సీగా మరియు గత 10 సంవత్సరాల నుంచి వివిధ ఛానల్లోని పత్రికలను పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ గారు అకాల మరణం జర్నలిస్ట్ లోకానికి చేరడం లోటు మరి ఈయన చేసిన సేవలు ఈరోజు మనం స్మరించుకుంటాకే సంతాపం ఏర్పాటు చేసాం. ఈయన మన మధ్య లేకపోవటం కొంత దురదృష్టకరం. మరి అందరికీ జాగ్రత్తలు చెప్పిన వ్యక్తి ఈరోజు ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోవడం బాధాకరం కనుక వారి కుటుంబానికి దేవుడు బాధార్థం ఇవ్వాలని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం కనుక ఒక 5 నిమిషాలు 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం. అలాగే